సో వైద్యో నారాయణ హరిహి అంటారు. వైద్యం అందించే డాక్టర్ దేవుడితో సమానమని ఎంతో గౌరవిస్తాం. అలాంటి డాక్టర్కు దక్కాల్సిన గౌరవం ఇదేనా? ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ అధికారులు అందరిలో నెలకొన్న ప్రశ్న ఇదే. ఒకవేళ వాస్తవాలను బయట పెడితే, జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఇంతలా వేధిస్తారా అనే ఆందోళన ప్రభుత్వ అధికారుల్లో నెలకొంది. ఇదే అంశంపై చర్చ కొనసాగిద్దాం. ఈరోజు డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఏపీ బీజేపీ మైనార్టీ జాతీయ కార్యదర్శి షేక్ బాజీ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నమస్తే బాజీ గారు. ఏపీ టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు గారు ఉన్నారు, అలాగే ఏపీ సీఎపీఎం నేత లోకనాథం గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి. మాణిక్యరావు గారు నమస్తే అండి. లోకనాథం గారు నమస్తే. సో చూస్తున్నాం సార్, సో ప్రభుత్వ అధికారులపై వేధింపులు ఎలా కొనసాగుతున్నాయి, అది ఏ రంగం అయినా సరే. పర్టికులర్ గా నిన్న డాక్టర్ జరిగిన అన్యాయాన్ని, మాస్కులు లేవని అడగటాన్ని తప్పు పడుతూ ఇంతలా వేధించిన ఘటన చూసాం, ఏం చెప్తారు మీరు మాణిక్యరావు గారు? నమస్కారం అండి. రాజేశ్వర్ గారు, అక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆటవికంగా సాగుతుందంటానికి ప్రత్యక్ష నిదర్శనం నిన్న జరిగిన సంఘటనే. వాస్తవానికి ఎన్నికలకు ముందు దళితులంటే నాకు చాలా ప్రేమని, దళితులు నాకు బంధువులని, దళితుల ఓట్లతోటే నేను గెలుస్తున్నానని వాళ్ళని భ్రమల్లో పెట్టి వాళ్ళని మాయ చేసి వాళ్ళ ఓట్లు వేయించుకొని గెలిచిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులనే టార్గెట్ చేసుకొని మరి కక్ష సాధింపులు చేస్తా ఉన్నాడు, అట్లాగే దళితుల పట్ల వివక్షత చూపిస్తా ఉన్నాడు. వీటికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలోనే అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో తనకు ఓట్లేయలేదనే వేయలేదనే నెపంతో పిన్నెల్ని లేకపోతే చాలా గ్రామాల్లో కూడా వాళ్ళ మీద దాడులు చేసి విచక్షణంగా నరికి వాళ్ళ మొత్తాన్ని కూడా ఊరదులు పెట్టి వెళ్ళేటట్టు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అది అయిపోయిన తర్వాత కరోనా ఎఫెక్ట్ తోటి ప్రపంచం మొత్తం కూడా కరోనా వైరస్ తోటి అలాడిపోతా ఉంటే, కరోనా వైరస్ అనేది ఏదో శారీరక తప్పులు చేస్తేనో లేకపోతే ఇంటికో ఒత్తిడి చేస్తేనో కాకుండా ఒకరినొకరు తాగితే లేకపోతే దగ్గరగా ఉంటే వాళ్ళ తుంపర్లు పైన పడితేనే వైరస్ వచ్చి మరణిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం కూడా దీని మీద కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు తీసుకొని మాస్కులు అట్లాగే భారీ మొత్తం కూడా పీపీఈ కిట్లతోటి ఒక పగడ్బందీగా డాక్టర్ల మొత్తాన్ని కాపాడుకొని వాళ్ళ చేత వైద్యం చేపిస్తా ఉంటే మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో కనీసం అలాంటి వైద్య పరికరాలు కానివ్వండి, పీపీఈ కిట్లు, రక్షణ కిట్లు కానీ ఎటువంటివి కూడా లేకుండా మీరు ఖచ్చితంగా వైద్యం చేయాలని చెప్పేసి ఒక ఊహం జారీ చేసినట్టుగా, ఒక నరకంలోకి మంటల కోపంలోకి వాళ్ళని నెట్టినట్టుగా నెట్టి వాళ్ళ చేత బలవంతపు వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సుధాకర్ గారు దాన్ని ప్రశ్నించారు. ఈ వైరస్ అనేది చాలా ప్రమాదకరం, మన రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా ఉరికిపోతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులే పరమావధిగా, వైద్యులే దేవుళ్ళుగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం వైద్యుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రక్షణ కిట్లు ఇవ్వకుండా, మాస్కులు ఇవ్వకుండా మీరు వైద్యం చేయమంటా ఉన్నారు, ఇది సరైనటువంటి పద్ధతి కాదని ఆయన ప్రశ్నించారు. తప్పేందండి, అప్పటికి ఈ రోజు వాళ్ళు చెప్పే పరిస్థితి ఏంటంటే ఆయన మానసిక పరిస్థితి బాగలేదని ఒక ముద్రేశారు. ఓకే, అది కూడా నిజం అనుకుందాం. ఆ రోజు ఉద్యోగంలో ఉన్నప్పటి వరకు కూడా ఆయన ఉద్యోగం చేస్తున్నాడంటే మానసిక పరిస్థితి బాగున్నట్టే కదా. ఒకవేళ మానసిక పరిస్థితి బాగా లేకపోతే ఈయన ఉద్యోగంలో నుంచి తీసివేసిన తర్వాత, ఇతన్ని సస్పెండ్ చేసిన తర్వాత, ఇతన్ని ప్రతిరోజు ఫోన్లు చేసి బెదిరించడం, చంపుతా ఉండటం, నీ కుటుంబాన్ని నదీ రోడ్డు మీద నరుకుతామని బెదిరించడం, వాళ్ళ కొడుకు మీద కేసులు కట్టడం, ఇవన్నీ చేసిన తర్వాత మానసికంగా నిజంగా ఆయన డిస్టర్బ్ అయి ఉండొచ్చు. దానికి కూడా ప్రభుత్వమే కారణం కదా. ఎట్లా తీసుకెళ్లారండి, ఒక ఉగ్రవాదిని కూడా, ఈ రోజు చాలా మంది చాలా సంఘటనలు చూసే మనం, ఒక ఉగ్రవాది ఏదైనా చేస్తే అతనికి ముసుకేసి తీసుకెళ్తారు, కానీ ఇక్కడ ఉగ్రవాది కంటే కూడా హేయమైనటువంటి పరిస్థితిలో, ఉగ్రవాది కంటే కూడా దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో నడి రోడ్డు మీద చేతులు కట్టేసి ఒక డాక్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక గౌరవమైనటువంటి వ్యక్తి కరోనా పరిస్థితుల్లో డాక్టర్ని కాపాడుకోవాలని రాష్ట్రం దేశం ఘోషిస్తున్నటువంటి సమయంలో మిగతా డాక్టర్ కమ్యూనిటీ మొత్తానికి మీరు ఏ సందేశం ఇవ్వాలనుకున్నారు? డాక్టర్ల కమ్యూనిటీకి ఏ సందేశం ఇవ్వాలనుకున్నారు? దళితులకి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకున్నారు? ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ స్పందించింది. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉందండి, అక్కడ ఒక అతను బ్రోకర్ శివాజీ అని చెప్తాడు. ఆ బ్రోకర్ శివాజీ ఏమైపోయాడు? ఆ బ్రోకర్ శివాజీ ఇప్పుడు స్పందించాలి కదా. ఎస్సీ, ఒక ఎస్సీకి సంబంధించినటువంటి డాక్టర్ ని నడి రోడ్డు మీద ఆ విధంగా కట్లు కట్టేసి పోలీసులు కొడతా ఉంటే ఏం చేస్తామండి? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్
ఈ విషయం తెలిసే ఉంటుంది అతనికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోతే ఇదంతా జరగడానికి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఎవరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటానికి లేదు ఎవరూ కూడా ప్రశ్నించడానికి వీల్లేదు ఎవరూ కూడా నిరసన వ్యక్తం చేయడానికి వీల్లేదు అన్నట్టుగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా దారుణమైన విషయం తెలుగుదేశం పార్టీగా ఇది మేము ఖండిస్తా ఉన్నాం దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళంతా మేము దీన్ని ఖండిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ఆధ్వర్యంలో అట్లాగే దళిత సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వీలైతే అక్కడ అంబేద్కర్ స్టాట్యూస్ దగ్గర కానివ్వండి లేకపోతే కరోనా నిబంధనలు ఎక్కడ కూడా ఉల్లంఘించకుండా నిరసన కార్యక్రమాలు మేము తెలియజేస్తా ఉన్నాం దీనికి దీన్ని మరి మారవాకుల సంఘానికి తీసుకెళ్తాం ఎస్సీ ఎస్టీ కమిషన్ కి తీసుకెళ్తాం ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ పరంగా ఉద్యమాల పరంగా కూడా మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే మాట్లాడదామండి లోకనాథన్ గారు మీరు చెప్పండి ఇప్పటికే జరిగిన ఘటన చాలా సీరియస్ గా తీసుకుంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అయితే పోలీసులు క్షమాపణలు చెప్పాలి సుధాకర్ పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలి అలాగే డాక్టర్ల పట్ల ఆల్రెడీ కేంద్రం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది దాన్ని అమలు చేయాలని కూడా ఐఎంఏ డిమాండ్ చేస్తోంది సో ఇప్పుడు డాక్టర్ సుధాకర్ కి మతి స్థిమితం లేదు అనే ఒక ముద్ర కూడా వేసి ఇంతలా వేధించడం అవసరమా అన్న ప్రశ్న ఉండగా మళ్ళీ అతన్ని సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ విధుల్లోకి తీసుకునే పరిస్థితి ఉందంటారా నిజంగా రాజశేఖర్ గారు నమస్తే అమ్మా. నమస్తే చెప్పండి. నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది. డాక్టర్ సుధాకర్ గారు చాలా సీనియర్ డాక్టర్, అట్లాగే నర్సీపట్నంలో చాలా వైద్య సేవలు అందించిన వాడు, గిరిజన ప్రాంతం కానీ గ్రామీణ ప్రాంతంలో పేరున్న మనిషి. అట్లాంటి ఆయన అడిగింది ఏంటి, కరోనా నేపథ్యంలో ఏవైతే రక్షణ పరికరాలు ఉన్నాయో, రక్షణ పరికరాలు లేవు, N95 మాస్కులు లేవు, ఇవి రక్షణ కల్పించకపోతే మేము వైద్యులుగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు ఇవ్వలేమనేది అడిగారు. అంటే ప్రశ్నించడమే తప్పని పేరుతో ఓ కమిటీ వేసి సస్పెండ్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టి ఆయన్ని నైతికంగా దెబ్బతీసి అనేక ఇబ్బందులు పెట్టారు. ఆ పరిస్థితిలో ఏదైనా ఉన్నప్పుడు అడిగినప్పుడు వాళ్ళని మందలించడమో లేకపోతే కూర్చొని మాట్లాడడం ఇవన్నీ చేయాల్సి ఉంది. సస్పెండ్ చేసిన తర్వాత నైతికంగా దెబ్బతీసిన తర్వాత ఆయన ఈరోజు అడుగుతూ ఉన్నాడు. నిన్న జరిగిన సంఘటన ఏంటి, ఒక డాక్టరు నాకు అన్యాయం జరిగిందని చెప్తే పోలీసులు చేతులకి కాళ్ళకి ఏంటంటే తాళ్ళు కట్టి అరెస్ట్ చేయడం అనేది పచ్చి దుర్మార్గమైంది. మానవ సమాజం ఎవరు హర్షించదగ్గింది కాదు. కనీసం ఆయన ఉగ్రవాద లేకపోతే హంతకుడా, లేదు ఈ దేశానికి ద్రోహం చేసేవాడా? ఒకవైపున ఎవరైతే వైద్యులు ఉన్నారో కరోనాకు సంబంధించి వైద్యం చేస్తున్నారో వాళ్ళకి పోల వర్షం కురిపిస్తూ ఉన్నారు. అలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వైద్యుణ్ణి ఈ రకంగా అరాచకత్వమైన పద్ధతిలో ఈ ప్రభుత్వం చేయటం అనేది పచ్చి దుర్మార్గం. అదే కాదు, ఏ రకమైన సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఒక డాక్టరు ఒక ప్రాంతానికి సంబంధించి ఏవైతే భద్రతా చర్యలు లేవో, భద్రతా చట్టాలకు సంబంధించిన అంశాలు ఏవి అమలు చేయట్లేదని అడుగుతూ ఉన్నారు. అడగకూడదా? ఎవరు అడగకూడదా? కాబట్టి ఈరోజు వైద్యులందరూ భయపడతా ఉన్నారు. ఇప్పుడు కేజెచ్లో కానీ లేదంటే విమ్స్లో కానీ వాళ్ళంతా డాక్టర్లందరి దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడితే ఎవరి మీద శిక్షలు తీసుకుంటారో ఏంటనేది కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు పిహెచ్సి స్థాయి నుండి అట్లాగే ఉన్నత స్థాయి హాస్పిటల్కి సంబంధించిన దాంట్లో అనేక అవసరాలు ఉన్నాయి. ఏ డాక్టర్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అనేక అవకాశాలు డాక్టర్లకు ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షలాది రూపాయలు ఇచ్చే వాళ్ళు వాళ్ళకి ఇస్తారు. అయినా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్న డాక్టర్లకి మనం సహాయ సహకారాలు ఇచ్చి వాళ్ళ ఆత్మాభిమానాన్ని కుంగదీసే పద్ధతిలో కాకుండా మరింత పెంపొందించేదో పద్ధతిలో చేయకుండా, గౌరవాన్ని పెంపొందించే పద్ధతిలో చేయకుండా ఈ రకంగా చేయటం దుర్మార్గమైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసుల జోక్యం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, దళితుల మీద టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఒక్క విశాఖపట్నంలోని భూముల సమస్యలు తీసుకున్నప్పుడు ఆ భూములకు సంబంధించిన వివరాలను తీస్తే దళితులు గిరిజనులు వీళ్ళ మీద వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. అదే కాదు, ఎల్జీ పాలిమర్స్కి సంబంధించిన దాంట్లో అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలు ఉన్నాయి, అట్లాగే దళితులు పేదలు ఉన్న ప్రాంతం పెద్ద విస్ఫోటం జరిగింది. ఆ విస్ఫోటానికి సంబంధించి ఎవరైనా వెళ్ళే అడిగితే మీరు లోకల్ కాదు నాన్ లోకల్ అనే పద్ధతిలో పోలీసులు వ్యవహారం చేస్తూ ఉన్నారు. మనం ఏదైనా ఇంతకుముందు మనందరూ తెలిసి ఏదైనా ఒక సంఘటన జరిగితే వాళ్ళు పరామర్శించేవాళ్ళం, ఆ పరామర్శించడానికి కూడా వెళ్ళడానికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదండి. కేజెచ్లోకి వెళ్తే అధికార పార్టీకి పంపిస్తాం తప్ప ప్రతిపక్ష పార్టీలకు ఎవరికి పంపించండి? మరి ఇది డెమోక్రసీయే కాదు నియంతృత్వం అని అడగదలుచుకున్నాం. ఒకవైపున ప్రజాస్వామ్యం గురించి, దళితుల కోసం, దళితుల సంక్షేమం కోసం మాట్లాడే ఈ ప్రభుత్వం ఒక విషయం వచ్చినప్పుడు దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిగా దాన్ని
పరిసారం చేయకుండా నియంతృత్వ పద్ధతిలో వ్యవహారం చేస్తుందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మా వాళ్ళు అంటే పరామర్శకు సంబంధించిన దాంట్లో ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళని పరామర్శిస్తే వాళ్ళు మీరు లోకల్ కాదు అని చెప్తున్నారు. ఏ స్థాయిలో ఉన్నాలో ఎవరు కానిస్టేబుల్లో లేదా ఏసీపీలో కాదు డీసీపీ స్థాయి అంటే ఐపీఎస్ స్థాయిలో ఉన్న అధికారులు కూడా ఏదైతే పోలీస్ మాన్యువల్ ఉందో పోలీస్ మాన్యువల్ కూడా అమలు చేసే పద్ధతిలో వ్యవహారం చేయట్లేదు. అదే కాదు ఈ రోజు కేసులు ఎవరి మీద పడతా ఉన్నారు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల్ని ప్రశ్నిస్తూ ఉంటే మీరు ప్రశ్నిస్తే మీ మీద కేసులు పెడతాం జైల్లో పెడతాం అనే పద్ధతిలో వ్యవహారం చేస్తున్నారు. మరి ఇది డెమోక్రసీయా లేకపోతే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా విషయాలు చెప్పొచ్చని ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదాకు సంబంధించిన వాటికి విశాఖపట్నం వచ్చినప్పుడు ఈ విమానాశ్రయంలో అరెస్ట్ చేస్తే ఆయన రోజు ఏం చెప్పారు ఈ ప్రభుత్వం నియంతృత్వ ప్రభుత్వం అట్లాగే నియంతగా వ్యవహారం చేస్తూ ఉంది ప్రజాస్వామ్యంగా మా అభిప్రాయాలు చెప్పుకోవచ్చు పోలీసులు ఈ రకంగా చేస్తాను నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఈరోజు జరుగుతుంది ఏంటి ప్రక్షాళన కాదు నిన్న విజయవాడలో మనం చూసే ఉంటాం వలస కార్మికుల మీద లాఠీ జారీ చేశారు లేదు విశాఖపట్నానికి సంబంధించి ఎవరైతే ఈ పాలమర్సికి సంబంధించి సమస్య వచ్చిందో దాని మీద ఎవరైనా ఏదైనా సమస్య వస్తే సిపి గారిని కనుక్కోండి అనే పరిస్థితుల్లో తీసుకొస్తున్నారు. నిన్న అంటే సుధాకర్ గారి విషయం కూడా అంతే ఒక విషయం వచ్చింది దాన్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు పోలీసులు కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. దాంతోపాటు ఆయన వచ్చి తన రోడ్డు మీదకి వస్తే ఆ రకంగా వ్యవహారం చేయడం సరైనది కాదు ఎందుకంటే ఉత్తరాంధ్రకి విశాఖపట్నం చాలా పేరును కలిగింది చాలా శాంతకాముకులు ఉన్నారు అదే సందర్భంలో ప్రజాతంత్ర వాదులు కూడా ఉన్నారు ఈ రకమైన నికృష్ట చర్యలను పాల్పడటం అనేది సరైనది కాదని భావిస్తూ ఉన్నాం. అదే కాదు వైద్య సమాజానికి ఏ రకమైన వ్యవహారం చేస్తారని ఏదో ఒక మనం చెప్తా ఉంటాం ఒక మంచి కుక్కను కూడా కొట్టాలనుకుంటే పిచ్చి కుక్కని పేరు పెట్టి కొట్టమని చెప్తుంది. ఆ రకంగానే ఇప్పుడు ఆయనకి ఏమని చెప్తున్నారు మానసికంగా ఒత్తిడి రావడానికి కారణం ఏంటి ఆ వైద్యుడు ఏదైతే భద్రతా పరికరాలు ఉన్నాయో భద్రతా పరికరాలు లేవని అడిగితే దానికోసం ఇబ్బంది మానసికంగా ప్రభుత్వం వేధించి ఇప్పుడు డాక్టర్ మతి స్థిమితం కోల్పోయే పరిస్థితికి రావడానికి కూడా ఒక రకంగా బాధ్యత ప్రభుత్వాన్ని అంటారు మాణిక్యరావు గారు కూడా ఇందాక అదే చెప్తున్నారు. సో షేక్ బాజీ గారు మీరు చెప్పండి మొదటి నుంచి అసలు డాక్టర్ సుధాకర్ వ్యవహారం తీసుకుంటే మాస్కులు పీపీఈ కిట్స్ లేవని క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసిన తర్వాత మొదట్లో కులం రంగ ఆపాదించారు తర్వాత రాజకీయ పార్టీ అండ ఉందన్నారు ఒక నేతను కలిసి వచ్చాక ఇలా మాట్లాడారని చెప్పేసి చాలా ఆరోపణలు చేశారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్లో ఉన్న పర్సన్ పట్ల ఇంతలా ప్రవర్తించాల్సిన అవసరం లేదు దాడి చేయాల్సినంత అవసరం అయితే లేదు అన్నది అందరూ అడుగుతున్న ప్రశ్న. సో చెప్పండి ఇకపై ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వ అధికారులు ప్రశ్నించే ధైర్యం చేయరా అనే ఆందోళన కూడా కలుగుతోంది ఏమంటారు? రాజశ్రీ గారు గుడ్ మార్నింగ్ అండి. అదేవిధంగా మాణిక్యరావు గారికి లోకనాథన్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ వ్యూయర్స్ అందరు కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి. నేను మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి విషయంతో పాటుగా ఒక్కసారి మనం గతంలో కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది రాజశ్రీ గారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటిగా మతి స్థిమితం కోల్పోయాడు వాస్తవమే అనుకుందాం. మతి స్థిమితం కోల్పోయేలా చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉంది. ఆ ఒక వ్యక్తి ఏ అంశాల్లో అయితే నష్టం జరుగుతుందో ఆ నష్టాలని ప్రభుత్వం దృష్టి తీసుకురావడాని కోసం ప్రయత్నం చేసినప్పుడు నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతావా అంటూ సస్పెక్షన్ చేస్తే ఆ వ్యక్తి 5 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వానికి దూరంగా ఎక్కడా పోస్టింగ్ లేకుండా కష్టాల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తే తట్టుకోలేకపోతే బతిస్థిమితం వస్తుంది లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాడండి. ప్రభుత్వం పరోక్షంగా ఒక జాతికి సంబంధించినటువంటి వ్యక్తి మీద తన యొక్క దమనకాండను ప్రవర్తించినప్పుడు ఆ వ్యక్తి బలైపోయినప్పుడు దాని యొక్క ఫలితం కూడా ప్రభుత్వానికే చెప్పాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి దీని నైతికంగా ఇది ప్రభుత్వ బాధ్యత సంబంధించిందే. ఏమడిగాడు ఏమైనా ప్రభుత్వం మీద ఏమైనా డైరెక్ట్గా ఆరోపణలు చేశాడు అతనేమన్నా? కేవలం వస్తువులు ఫలానా మాస్కులు ఫలానా సామాగ్రి లేదని చెప్పాడు. అదే ఘోరమైన పాపం అయితే మరి నగరంలో చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ కూడా సస్పెన్షన్ చేసిన దానికంటే మీ మాట వినకపోతే మేము అధికారంలో ఉన్నంత వరకు వాళ్ళెవ్వరూ కూడా ఎక్కడ కూడా బాధ్యతల్లో కానీ లేకపోతే ప్రభుత్వం యొక్క ఆలోచనలో కానీ ఉండటానికి వీల్లేదని శిక్ష వేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. దీన్ని జగనన్న దళిత దాడుల పథకం అని ఒక పేరు పెట్టారండి. వీళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు ఎవరైతే మాకు అనుకూలంగా ఉన్నారో మాకు వ్యతిరేకంగా లేనున్న వాళ్ళు దళితులు కాదు వాళ్ళు ఉండటానికి వీల్లేదు వాళ్ళు వాడల్లో ఉండటానికి వీల్లేదు రోడ్ల మీద తిరగడానికి వీల్లేదు ఏదైనా మాట్లాడితే కేసుల్లో ఉండాల్సిన పరిస్థితి చేయాలనేటువంటి దళిత ప్రతీకార చర్య
వీళ్ళ స్థాయి ఎలా ఉంటుందంటే ప్రతీకార వాంఛలు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశ్రీ గారు రంపచోడవరంలో ఒక ట్రైబల్ ఎమ్మెల్యే, గతంలో ఆయన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ట్రైబల్ మోర్చా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారని చెప్పి పోలీస్ కంప్లైంట్ పెట్టడానికి వెళితే ఒక గిరిజన మహిళ మీద అత్యాచారం జరిగిందని చెప్పని పోలీసుల దృష్టికి తీసుకెళ్తే ఆయన ట్రైబల్ అనే సంగతి మర్చిపోయారు. వీళ్ళు ఎస్సీ ఎస్టీ ఫిర్యాదు ఆయన మీద కంప్లైంట్ చేసి ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టేశారండి. తర్వాత తెలిసిన తర్వాత ఇలా జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిసారి కూడా సామాజిక వర్గం తేడా ఉంటే ఎస్సీ ఎస్టీ కేసులు, సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీలు అయితే వాళ్ళ మీద వేధింపుల కేసులు, ఆఖరికి వాళ్ళు ప్రభుత్వం నుంచి బయటికి వెళ్ళిపోయి సామాజికంగా దూరంగా ఉండేటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. దళిత దశాబ్దాలుగా శతాబ్దాలుగా వివక్షత ఎదుర్కొనేటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జనజీవన స్రవంతిలో కలుపుకొని తోటి తమ్ముళ్ళ ఆదరించాల్సినటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మడిమ కాస్త బలంగా తిప్పి ఆ మాటనే మాట ఎత్తకుండా ఆఖరికి దళితులు అనేటువంటి నెపంతో ఇవాళ వాళ్ళకి నచ్చనటువంటి వాళ్ళని తోసి రాజీ చేసినటువంటి కార్యక్రమం, ఇవాళ ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తుల యొక్క పరోక్షంగా వాళ్ళ యొక్క ఆత్మహత్య ప్రేరేపిత కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం జరుగుతుంది. ఒక ఉదాహరణ చెప్పగలండి, ఇది పగ ప్రతీకారుల ప్రభుత్వం. మాణిక్రావు గారు కూడా చెప్పారు, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పల్నాడు గ్రామాల మీద దాడులు జరిగినాయి, గ్రామాలు వదిలేళ్ళిపోమని పోలీసులే హెచ్చరించారు. మీరు ఈ గ్రామంలో 5 సంవత్సరాల వరకు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు ఉంటే మిమ్మల్ని కేసుల్లో జైల్లో పెడతాం లేదా ప్రాణాలు అరచేత్తో పట్టుకొని పారిపోమంటే ఆనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు అన్నీ కూడా ముట్టడికి వెళ్ళాం, వాళ్ళకు అండగా ఉండడానికి వెళ్ళాం. దాని ఫలితంగా దాడులు ఆగాయి. కానీ ఎక్కడ మొదలెట్టారంటే ఆఖరికి రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థల మీద కూడా దాడులు చేసే పరిస్థితి అయింది. దాడి అనేది వీళ్ళ యొక్క ప్రత్యేకమైన పథకం. ఇవాళ మతిస్థిమితం అనే మాట అన్నారు కదా వాళ్ళు, చాలా తేలిగ్గా ఉంది కదా. ఒక సామాన్య దళితుడు ఒక డాక్టర్ వరకు చదువుకుంటానికి ఎంత కష్టపడి అతను ఆ స్థాయికి వెళ్తాడు, అటువంటి వ్యక్తిని ఇవాళ మాట్లాడే నెప మీద మతిస్థిమితం లేదంటే మతిస్థిమితం వీళ్ళకి ఎక్కడ ఉందండి? అమ్మ భాషను పక్కన పెట్టి అమ్మలందరితో ఇంగ్లీష్ కావాలని చెప్పి బలవంతంగా సర్వే చేయించుకొని ఆఖరికి అసెంబ్లీలో అమ్మనా బూతులు తిట్టుకునేటువంటి అర్థం లేనటువంటి పాలకుల రాజ్యంలో బతుకుతున్నాం. ఈ రోజున మనం అర్థం కానటువంటి స్థితిలో ప్రజలు ఉన్నారు. ఈ స్థితికి కారణం ఎంత కాదనుకున్నా అవుననుకున్నా పూర్తిగా ఈ ప్రభుత్వందే. ప్రజావేదిక కూల్చినప్పుడు నిజంగా నాయకుడయ్యా ఈయనేదో ప్రభుత్వం యొక్క అనవసర ఖర్చులు వృధాగా తగ్గిస్తాడని చెప్పని ప్రజలు అనుకునే లోపలనే అక్రమార్కుల భరతం పడతానని చెప్పి ఆ నదీ జలాలు ఆక్రమించిన వ్యక్తులందరినీ పార్టీలో చేర్పించుకున్న తర్వాత వాళ్ళందరినీ సక్రమార్కులు చేసినటువంటి మహాప్రభుత్వం ఈ ప్రభుత్వం. ప్రజలు కళ్ళు తెరుస్తున్నారు ఈ రోజున. ఎంతంటే ఆఖరికి ఆనాడు ఆహారాన్ని అందించడానికి ఏయో క్యాంటీన్లు పాత ప్రభుత్వం పెడితే నేను ఘోరంత ముద్ద పెడతానని చెప్పి ఈయన ఘోరంత ముద్ద పెట్టే లోపల ఈ నిర్మాణ వ్యవస్థలన్నీ నాశనం చేసి అందులో పనిచేసినటువంటి దళిత బడుగు బలహీన వర్గాల యొక్క ఆహారం లేకుండా వాళ్ళకి పని లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వం. ఇవాళంటే కరోనా గురించి మాట్లాడుతున్నాం రాజేశ్వరి గారు, కరోనా రాకముందే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. నిర్మాణ వ్యవస్థలు పోయినాయి, ప్రజలు బతకడానికి అవకాశాలు పోయినాయి. వాళ్ళకి ఆఖరికి ఘోరంత ముద్ద అనే పేరు చెప్పి గొంతంతా పట్టే ముద్ద పెట్టి చచ్చిపోయడానికి కారణమైనటువంటి ప్రభుత్వం, ఇటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎంచుకున్నామని చెప్పని ప్రజలు నెత్తి నోరు కొట్టుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనపడుతుంది రాజశ్రీ గారు. దళిత వర్గాలను అవమానించడమే, దళితుడనే అతని మీద విరగదీసి చేతులు వెనక కట్టి అతని మీద దాడి చేయడం జరిగింది. ఎస్, సో ఇప్పుడు డాక్టర్ సుధాకర్ పట్ల జరిగిన తీరు కానీ లేకపోతే అతన్ని అవమానించిన తీరు కానీ చూస్తూ ఉంటే మిగతా భవిష్యత్తులో ఎవరైనా అధికారులు ప్రశ్నించాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఇది ఒక ఉదాహరణగా ఏమైనా చూపించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఏమంటారు బాజీ గారు చెప్పండి. ఒకటే మాట రాజశ్రీ గారు, జాస్తి కృష్ణకిషోర్ సివిల్ సర్వీస్ సంబంధించిన వ్యక్తి, ఎప్పుడో గతంలో ఈయన లెక్కలు ఆడిట్ చేసినందుకు ఈయన లెక్కలు ఇచ్చినందుకు ఆయన ఎటువంటి బాధలు పెట్టారు, ఆఖరికి ఆయన సెంట్రల్ సర్వీస్కి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఈయన మాట వినందుకు సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారిని ఆయన ఇష్టం వచ్చారు తీసేశారు. వాళ్ళ మాట వినందుకు శాసనమండలి రద్దు చేసేటువంటి ప్రక్రియ చేశారు. వాళ్ళ మాట కాదనందుకు అమరావతిలో ఉన్నటువంటి 5 గ్రామాల సామాజిక వర్గాన్ని నాశనం చేయడం కోసం ఆధారపడినటువంటి 29 గ్రామాల దళిత బహుజనుల మొత్తాన్ని నానా బాధలు పెట్టారు. అవసరమైతే చిచ్చులు పెట్టడానికి సిద్ధపడ్డారు. రండి మీకు ఇళ్ళు ఇప్పిస్తానని అక్కడ ప్రభుత్వం కోసం త్యాగం చేసిన రైతుల యొక్క భూములు ప్రాధాన్యపరుస్తానంటే
హైకోర్టు డైరెక్ట్ గా వాళ్ళ మీద మొట్టిగాలేసినటువంటి పరిస్థితి. ప్రజా సొమ్ముని నాశనం చేయాలంటే ప్రజలు నమ్మారు, కానీ పాత ప్రభుత్వం చేసింది కదా అని నేను రెండింతల అధికారంతో పంచాయతీ డబ్బాల దగ్గర నుంచి వాటర్ ట్యాంకుల దగ్గర నుంచి వాటర్ ట్యాంకుల వరకు పంచాయతీ సిబ్బంది వరకు ఎలక్ట్రిక్ పోల్స్ వరకు 1400 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తే హైకోర్టు రక్షించలేసినటువంటి ప్రభుత్వం. ఈ అన్నం తింటాం మొదలెట్టిన కాడి నుంచే ఈ ప్రభుత్వం అన్ని తప్పులు చేసేటువంటి కార్యక్రమం చేసి మాట్లాడిన వాళ్ళ మీద పగా ప్రతీకారాలు తీసుకునేటువంటి ప్రతీకార వాంఛతోనే నిన్న డాక్టర్ మీద జరిగినటువంటి చర్య. పోలీసులు ఇవాళ అధికారంలో ఉంది కదా అని పోలీసులు ఒక పక్క ఉండటం అనేది సరిగైనటువంటి విషయం కాదు. కేవలం ప్రభుత్వం శాస్త్రం కాదు, గతంలో ఈ ముఖ్యమంత్రి యొక్క తండ్రి గారిని నమ్ముకున్నటువంటి అధికారులు ఏ పరిస్థితికి వెళ్లారో తెలిసినటువంటి పరిస్థితి. ఒక ఎలక్షన్ కమిషనర్ ఉద్యోగస్తుల మీద దాడి చేస్తే ఇంకొక ఉద్యోగస్తుడు దాన్ని సహకరిస్తే రేపు అదే ఉద్యోగస్తుల మీద దాడి చేసేటువంటి పరిస్థితి అవుతుంది. మహా అయితే ఉద్యోగం కాస్తకాలం కొంతకాలం విరామం జరుగుతుంది తప్ప జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితులు చేసుకునేటువంటి పరిస్థితులు ఇవాళ ఉద్యోగస్తులు చేసుకోకూడదని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి మనవి చేస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం కేవలం అధికారంలోకి రావడం కోసం రచ్చగొట్టినటువంటి ప్రసంగాలు, విడదీసినటువంటి విభజన హామీలు, అదేవిధంగా ప్రజల మధ్య తీర్పు ఏర్పరిచినటువంటి ద్వేషాలు ఆ ఫలితాలు అధికారంలో తీసుకురావచ్చు, కానీ ప్రజలు ఇవాళ కళ్ళు తెరుస్తున్నారు. రాజశ్రీ గారు, నిన్న జరిగినటువంటి డాక్టర్ మతి పోవడానికి కారణం ప్రభుత్వం, మతి పోయిన వ్యక్తి మీద దాడి చేయడానికి కారణం ప్రభుత్వం. ఆ వ్యక్తి రేపు ఏదైనా చేసుకొని చచ్చిపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ ప్రత్యక్షంగా అన్యాయం చేసేది ఈ ప్రభుత్వం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. సో ప్రస్తుత ప్రభుత్వ పాలన అధికారులు గొంతెత్తి ప్రశ్నించే అవకాశం అయితే ఇలాంటి ఘటనలు చూశాక ఉండకపోవచ్చనే అనుమానం కలుగుతోంది. మాణిక్యరావు గారు, మీరు చెప్పండి, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం కేంద్రం అయితే వారి మీద ఏమైనా దాడులు జరిగితే 7 సంవత్సరాలు జైలు శిక్ష, 5 లక్షల రూపాయలు జరిమానా ఇలాంటివి విధించింది. వారిని చాలా గౌరవించాల్సిన పరిస్థితి, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మనం వారిని గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పింది. సో నిన్న వలస కూలీలపై లాఠీ చార్జ్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు డాక్టర్ సుధాకర్ పైన దాడి కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే పోలీసుల వైఖరి కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా భిన్నంగా కనిపిస్తోంది. సో వీరికి ఇంత అంటే ఏం చేసినా చెల్లుతుంది అనే విషయం పోలీసులు చాలా స్పష్టంగా వ్యక్తపరుస్తున్న విషయం కూడా చూస్తున్నాం. మహా అయితే ఒక కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు, ఇంతేనా చర్యలు తీసుకునేది ప్రభుత్వం తరపున? ఇది కూడా ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్నే. మొదటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రభుత్వం చాలా ప్లాన్డ్ గా ఒక తన చేతుల్లోనే పోలీసు వ్యవస్థని, మిగతా వ్యవస్థలన్నింటినీ కూడా తన చేతుల్లోనే పెట్టుకొని ప్రభుత్వాన్ని నడపాలనుకొని చాలా క్లియర్ గా అనుకుంది. అందుకనే మా అన్న సిఎస్ ని పట్టుకొని, మా సిఎస్ కాదు మన చీఫ్ సెక్రటరీ, కరెక్ట్ చీఫ్ సెక్రటరీ పట్టుకొని అన్న అన్న అని చెప్పి ఊరిక దగ్గరకు తీసుకొని తర్వాత ఆయన వెంటనే నువ్వు పనికిరావు, నిన్ను తీసుకెళ్లి ఎక్కడో పడేస్తున్నానని చెప్పేసి అతను బెదిరించేశాడు. ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి ఒక అధికారిని బెదిరిస్తే ఆయన ముఖ్యమంత్రి తర్వాత వ్యక్తి, అలాంటి వ్యక్తిని బెదిరిస్తే, అలాంటి వ్యక్తిని పనిష్ చేస్తే ఇక ఎవరైనా అధికారులు పనిచేస్తారా? అది భయపెట్టి పనిచేయటం. అట్లాగే సుధాకర్ గారు మాట్లాడితే, సుధాకర్ గారిని సస్పెండ్ చేస్తే ఇంకెవరైనా డాక్టర్లు మేము కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తామంటారా? అది బెదిరించడం. అట్లాగే ఈ ఇట్లా చేయటం వల్ల ఎంతో మంది డాక్టర్లు చనిపోయారు. నెల్లూరు జిల్లాలో లక్ష్మీకాంతరెడ్డి గారు చనిపోయారు, కర్నూలులో చనిపోయారు. అట్లాగే ఇందాక మిత్రుడు బాజీ గారు చెప్పినట్టు నగరీలో మున్సిపాల్ ఆఫీసర్ ని సస్పెండ్ చేశారు. ఇట్లా సస్పెండ్ చేయటం వల్ల, వాళ్ళు బెదిరించడం వల్ల మిగతా ఉద్యోగస్తులు ఎవరూ కూడా మాట్లాడకూడదు, భయపెట్టాలి, భయపెట్టి పనిచేసుకోవాలనే ఒక వాతావరణాన్ని మొదటి నుంచే అది సృష్టించుకొని ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా దళితుల విషయంలో మాత్రం దళితులంటే చాలా చిన్న చూపుగా చూస్తా ఉంది. ఇందాక ప్రస్తావించుకున్నాం ఆయన మరోసారి, ఎక్కడంటే పల్నాడు ఏరియాలో మొట్టమొదటి దాడు చేసింది, నరికింది, రోడ్ల మీద పరిగెత్తడం చేసింది. దళితుల విషయంలో వివక్ష పూర్తిగా వ్యవహరిస్తా ఉంది. మీరు చూడండి, ఎల్జీ పాలిమర్స్ లో కొంతమంది చనిపోయారు, అక్కడికి వెళ్ళి ఉటాబుటీన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, అందరూ కూడా సంతోషపడ్డారు. ముఖ్యమంత్రి సాయి మనిషి అక్కడికి వెళ్ళాడు పర్వాలేదని, ₹1,00,000 సురేష ప్రకటించారు. ₹1,00,000 ప్రకటించినప్పుడు అందరూ ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ₹1,00,000 ప్రకటించారు, ఇంతకంటే ఏముందని చెప్పేసి వాళ్ళ శ్రేణి మొత్తం కూడా ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టి తర్వాత అడిగితే ₹1,00,000 ఎవరయ్యాయంటే పాలిమర్స్ కంపెనీ యజమానితో ముందుగానే కూర్చొని ఆయన స్వయంగా ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారంటే కంపెనీతో ఏమైనా ఉంటే మేమే మాట్లాడుకుంటాము, ఇది కంపెనీ డబ్బులు కాదు, ప్రభుత్వం డబ్బులు, ప్రభుత్వం ఇస్తుంది నష్టపరిహారంగా చెప్పేసి మాట్లాడారు. నిజమే, ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం డబ్బులే అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు.
మరణం జరిగింది దాదాపు 10 మంది చనిపోయారు ఆ 10 మందికి 5 లక్షలు ఇస్తారని చెప్పేసి మాట్లాడారు ఆ సంఘటన కంటే ముందు తిమ్మసోగురం గ్రామంలో చెరువులో పడి ఒక ప్రమాద సంఘటనలో ముగ్గురు మహిళలు చనిపోయారు అందులో ఆ మైనార్టీ తీరినటువంటి పిల్లలు కూడా చదువుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు తిమ్మసోగురం మన తిమ్మసోగురం గ్రామంలో తిమ్మసముద్రం గ్రామం గాని రాపర్ల గ్రామం గాని ప్రకాశ జిల్లా సంతరౌదరపాడు నియోజకవర్గంలో ఉండే ఆ రెండు ఒకే మండలం నాగులుపురపాడు మండలం నాగులుపురపాడు మండలంలో ఉన్నటువంటి ఏదైతే రాపర్ల గ్రామంలో చనిపోయినటువంటి వాళ్ళకి 5 లక్షలు ప్రకటిస్తాం తిమ్మసముద్రం గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి 1 రూపాయి ప్రకటిస్తాం అదే పాలివర్సలో చనిపోయినటువంటి వాళ్ళకి 1 రూపాయి ప్రకటిస్తాం ప్రాణాల మధ్య ఏమైనా వ్యత్యాసం ఉందా లేదంటే దళితులనే వ్యత్యాసం చూపిస్తా ఉన్నావా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట మాట్లాడినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ప్రేమిస్తున్నారు అంటే ద్వేషిస్తున్నట్టు అర్థం వీళ్ళకి పథకాలు అమలు చేస్తున్నారంటే వాళ్ళకి పథకాలు ఇవ్వట్లేదని అర్థం వీళ్ళు వీళ్ళు బాగా చూస్తున్నారంటే వాళ్ళు నరకయాత్ర గురి చేస్తున్నారని అర్థం అతను ప్రతి మాటకి కూడా మనం వ్యతిరేకంగా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది నిన్న తెలుగుదేశం పార్టీ నిర్ణయనిర్ధారణ కమిటీ అక్కడికి వెళ్ళింది ప్రకాశం జిల్లా నాగుపురపాడు మండలం వెళ్ళింది అక్కడికి వెళ్ళి చూస్తే ఘోరమైనటువంటి పరిస్థితి 11 మంది చనిపోయారు 11 మందిని మొత్తం వాళ్ళ శవాలు కుటుంబాలకు ఇవ్వకుండా కుటుంబాలు కూడా చూడలేకుండా తీసుకెళ్లి ఒకే గుంట తీసేసి ఆ గుంటలో పాతిపెట్టారు ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుడికి వాళ్ళ కొత్త సెంటిమెంట్ ఉంటుంది వాళ్ళు ఇంటి దగ్గర తీసుకొచ్చుకుంటారు ప్రార్థన చేసుకుంటారు 10 మంది చూస్తారు తీసుకెళ్లి కరెక్ట్ చేసుకుంటారు లేకపోతే దాన కార్యక్రమాలు చేసుకుంటారు అలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళు తీసుకెళ్లి పాతిపెట్టినటువంటి పరిస్థితి ఉంది ఆ పక్కనే ఉన్న తిమ్మసముద్రం గ్రామంలో ఇప్పటి వరకు ఒక అధికారి గాని ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే గాని ఒక ప్రజాప్రతినిధి గాని ఎన్నినటువంటి దాఖలు ఎందుకు వివక్షత ఎందుకు గొడవ పెట్టాలని చూస్తా ఉన్నావు పార్లమెంట్ కంపెనీలో 1 కోటి రూపాయలు నువ్వు ఎందుకు ప్రకటించావు అంటే అక్కడ ప్రకటించడానికి మేము తప్పు పట్టట్లేదు పార్లమెంట్స్ లో నువ్వు 1 కోటి రూపాయలు ప్రకటించినప్పుడు ఇక్కడ కూడా 1 కోటి రూపాయలు ప్రకటించాలి కదా కనీసం ఒక 50 లక్షల్లో ప్రకటించాలి కదా అసలు ఒక మాటలో చెప్పాలంటే దళితులు కాబట్టి వీళ్ళు పేద కూలీలు కాబట్టి రోజువారీ 100 రూపాయలకి 120 రూపాయలకి కూలికెళ్ళే వాళ్ళు కాబట్టి నువ్వు ఇంకా ఎక్కువ ప్రకటించాలి ఇక్కడ ఎక్కువ కూడా ఎవరు అడగట్లేదు కనీసం మీరు అక్కడ విశాఖపట్నంలో ప్రకటించితే ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉంటే అది పరచెవరు పట్టేటువంటి పరిస్థితి ఉంది మీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కక్షపూర్తిగా వ్యవహరిస్తా ఉన్నారు వ్యవస్థలన్నింటినీ కూడా వ్యవస్థలో పనిచేసేటువంటి అధికారులు మొత్తాన్ని కూడా బెదిరించి తన వైపు తిప్పుకొని పరిపాలన కొనసాగించాలనుకుంటా ఉన్నారు ఇది ఎంతో కాలం కొనసాగదు దళితుల విషయంలో పెట్టుకుంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో నువ్వు గుర్తుపెట్టుకోవాలి మీ నాన్నగారికి ఆ విషయం తెలిసింది మీరు దళితులను మోసం చేయాలని చెప్పేసి చూడద్దు ఎస్సీకి సంబంధించినటువంటి ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ఉందో ఎస్సీ కార్పొరేషన్ 3 భాగాలకు విడగొట్టారమ్మా మాల కార్పొరేషన్ మాజీ కార్పొరేషన్ రైల్వే కార్పొరేషన్ 3 కార్పొరేషన్లకు నువ్వు ఏం చేయాలి కనీసం గతంలో 3,500 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించింది ఇన్నోవాలు ఇచ్చింది ట్రాక్టర్లు ఇచ్చింది అనేకమైనటువంటి లోన్లు ఇచ్చింది నువ్వేం చేయాలి 3,500 కోట్లు కంటే 4,000 కోట్లు కేటాయించాలి 4,000 కోట్లు కాదు 3,500 కోట్లు కాదు 5,000 కోట్లు కూడా 5,000 కోట్లు కూడా కేటాయించినటువంటి పరిస్థితి కేవలం సో అన్ని రంగాల్లో కూడా దళితుల పట్ల అయితే తీవ్రమైన వివక్ష చూపిస్తోంది ప్రభుత్వం అంటారు మాణిక్యరావు గారు అంతేగా చిన్న విరామం తీసుకుందాం విరామం తర్వాత చర్చ కొనసాగిద్దాం చూస్తూనే ఉండండి ఏబిఎన్